ప్రభుత్వానికి గతేడాది సుప్రీం కోర్టు తీర్పు నివగా ఇప్పుడు అది నిజరూపం దాల్చిపోతుంది. ఈ మహా కార్యానికి ఇవాలే పునాది రాయబడింది. అయోధ్యలో రామ జన్మభూమి ప్రాంతంలో రామ మందిర నిర్మాణం ప్రారంభమైంది. మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగింది. రామ మందిర పరిధిలోని కుబేర్తిల ఆలయం సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రుద్రాభిషేకంతో భూమి పూజ కార్యక్రమం ప్రారంభమైనట్లు శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ తెలిపింది. బుధవారం రుద్రాభిషేకంతో ఆలయ నిర్మాణం పనులు ప్రారంభమైనట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత నృత్య గోపాల్ దాస్ అధికార ప్రతినిధి మహంత్ కమల్ నాయన్ దాస్ తెలిపారు. जी वहाँ दिखाई पड़े जीर्ण शीर्ण अवस्था में गिरा हुआ, इसके लिए तो हम लोग बराबर प्रयास कर रहे हैं, उपासना कर रहे हैं। और आप सभी लोग जानते हैं हमारे जहाँ भी अयोध्या ही नहीं पूरे भारतवर्ष में मठ मंदिर है, हमारे साधु संत हैं। अभी तक कोई ऐसा प्रमाण नहीं आया है, कोई महामारी कोई बीमारी नहीं आया है, कोई प्रमाण नहीं। जीर्ण शीर्ण अवस्था में गिरा हुआ, इसके लिए तो हम लोग बराबर प्रयास